ఎటికా నేడు ఇందిరా పార్క్ వద్ద ఇప్పటికే బీజేపీ నేతలు ఆందోళన చేపడుతున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ద్వారా చేయించాలంటే వీరికి దేశం పట్ల గాని లేదా ఈ సమాజం పట్ల గాని వారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది. ఈ దేశం ఏమైనా పర్వాలేదు, ఈ దేశం ఉగ్రవాదులు కానీ లేదా ఉగ్రవాద దాడులు కానీ పూర్తిగా మరి బలైన పర్వాలేదు, కానీ మేము మా కుటుంబము మా పార్టీ శాశ్వతంగా ఈ రాజ్యాన్ని ఏలాలనేటువంటి ఏదైతే మీరు కుట్రలు పన్నారో ఆ కుట్రలకు పౌలుగా మారినారో ఈ యొక్క మరి పాత్రదారులు వారి వాళ్ళ విషయాలు బయటకు వచ్చాయి, వారి వాంగ్మూలం బయటకు వచ్చాయి. కానీ ఇవాళ 6 మాసాలైంది రేవంత్ రెడ్డి గారు, నిన్ను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. పదే పదే అనేక సందర్భాలు చెప్పావు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వల్లనే నేను సైతం కూడా 6 జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను కూడా బాధితుడని చెప్పిన నీవు, నేను ఈ యొక్క మరి ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక చర్యలను వారి యొక్క అవినీతిని రాజీ పడని చెప్పిన నీవు ఇవాళ ఎందుకు ఇవాళ నిమ్మకు నిరత్తుగా వివరిస్తున్నావు? ఎందుకు ఇవాళ మీ నోరు పెనకటం లేదు? ఎందుకు ఇవాళ ఆ యొక్క వాంగ్మూలం ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఆ యొక్క మరి సూత్రధారులను ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదు? ఇవాళ కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా బాహాటంగా ఆ వాంగ్మూలంలో ఆ పేర్లు కూడా ప్రస్తావించారు ఆ అధికారులు. ఎందుకు ఇవాళ నువ్వు నీన మేషాలు లెక్క పెడుతున్నావు? ఎవరి ఒత్తిడిల కోసం నువ్వు లొంగిపోతున్నావు? చివరికి నీవు చెప్పినటువంటి నీవే బాధితగా ఉన్నటువంటి నీవే బాధితగా మారినటువంటి ఉదంతం, నీవే జైలుకి వెళ్ళిన ఉదంతం, నీవే చెప్పావు కదా నా బిడ్డ పెళ్లికి కూడా నన్ను హాజరు కాకుండా కుట్ర పండి నన్ను జైలు పాలు చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వల్ల నేను చెప్పిన నీవు ఇవాళ ఎందుకు ఇవాళ ఇవాళ రాజీ పడుతున్నావు అంటే నీ ఢిల్లీ పెద్దల ఒత్తిడా జన్ 10 ఒత్తిడా లేకపోతే మీ కాంగ్రెస్ అధిష్టానం లోపాయికారిగా ఈ బిఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ తో ఏదైనా రాష్ట్ర ఒప్పందాలు చేసుకున్నారా? ఇవాళ నరేంద్ర మోడీ గారిని బీజేపీని ఇవాళ ఎదుర్కోవాలంటే ఇవాళ మాకు సరిపోవడం లేదు ఈ యొక్క విపక్ష కూటమిల పేరు మీద అవినీతి పార్టీలు కుటుంబ పార్టీలు వంశ పారపద రాజకీయాలు అన్ని పార్టీలు ఏకమైనా ప్రజలు ఇంకా నరేంద్ర మోడీ వైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మీరు సైతం మాతో కలవాలి లేదా మేము సైతం మీతో వస్తామని కేసీఆర్ కు వంత పాడుతున్నారా? అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకేమాత్రం పౌరుషం ఉన్నా ఇవాళ తెలంగాణకు జరిగినటువంటి ఇవాళ ఏదైతే అన్యాయం కానివ్వండి మొత్తం తెలంగాణలో ఒక రాజకీయ వ్యవస్థకు తెరలేపినటువంటి కేసీఆర్ పట్ల నీకు నిజంగా ప్రజాస్వామికంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ లో బయటకు వచ్చిన పేర్ల మీద ఎందుకు విచారణ జరిపారు, ఎందుకు చర్యలు చేపట్టారు, ఆ సూత్రధారులు ఎవరో బయటకు వచ్చింది కాబట్టి ఆ సూత్రధారుల మీద చర్యలు తీసుకోవాల్సిందే భారతీయ జనతా పార్టీ డిమాండ్. తప్పితే ఇతరత్ర కాదు. మీరు రేవంత్ రెడ్డి గారు కేవలం కుర్చీ కోసము ఇవాళ మీ యొక్క హైకమాండ్ ఒత్తిడికి లొంగిపోతారా? తెలంగాణ సమాజానికి మీరు జవాబు చెప్తారా? లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వెలికి వచ్చేటువంటి అన్ని అంశాలను ప్రజల నుంచి దృష్టి మలిచేదానికి ఇవాళ మీరు రాజముద్ర విషయమే కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర గీత విషయంలో అనేకమైనటువంటి మరి ఈ రకంగా ప్రజలు తప్పుతో విట్టే విధంగా తెర మీదకి తీసుకొస్తాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు, మడమ తిప్పదు. దానికి సూత్రాలు ఎవరైనా వారి బాధ్యులు ఎవరైనా వారికి కఠినమైన శిక్ష పడే వరకు రాజకీయ పోరాటం తెరలేపడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ ఉద్యమానికి ఇవాళ శంకారావని పూరిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని పల్లె పల్లెకు ఈ రకంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఒకవైపు రాజకీయ పరమైన పోరాటంతో పాటు ప్రజా పోరాటంతో పాటు అవసరమైతే ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటాన్ని కూడా అనేక మంది మేధావులు విద్యావంతులు ముందుకొస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తాడో పీడ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ యొక్క తెలంగాణకు పట్టిన చీడను తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే భవిష్యత్తులో ఏ పార్టీ ఏ నాయకుడు
ఈ రకంగా అధికార యంత్రాంగాన్ని చెప్పుల్లో చెప్పు చేతుల్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దానికి మరి ఏమాత్రం కూడా సహించని విధంగా తెలంగాణ సమాజంతో కలిసి నడవాల్సిందిగా నేను ఇవాళ పిలుపునిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు. లేనట్లయితే తప్పకుండా మీరు సైతం కూడా మీ పార్టీ సైతం కూడా రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజులు వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. 5 సంవత్సరాలు ఈ రకంగా వాయిదాల పేరు మీద ప్రజలకు ఇచ్చిన హామీలను వాగ్దానాలను ఆ రకంగా విస్మరించి ఈ రకమైనటువంటి మరి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు నడుపుతామంటే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఈ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగబోతున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తిగా ఇవాళ బీజేపీ ఎదిగింది కాబట్టి బీజేపీలు ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఒక నమ్మకంతో విశ్వాసంతో మా వైపు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మేము గతంలో కూడా గవర్నర్ గారికి విన్నపించాం, సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. లేనట్లయితే ఇవాళ కాంగ్రెస్ టిఆర్ఎస్ దోబూచులాడుతున్నాయి, ఒకరి ఒకరు దొంగాట ఆడుతున్నారు, ఆ రకంగా మభ్యపెట్టి కప్పిపుచ్చేటువంటి కుట్రలు తెరదీస్తున్నారు కాబట్టి సిబిఐ జోక్యం చేసుకోవాలని చెప్పి మేము పిలుపునిచ్చాం. రేవంత్ రెడ్డి గారు మీరు కనుక ఆ చర్యలు ఉపక్రమించకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని చరిత్రహీనులుగానే చూస్తుంది, తప్పితే చరిత్రలో ఇంత పెద్ద తప్పిదాన్ని చేసేటువంటి ముఖ్యమంత్రిగా నువ్వు నిలబడకుండా ఉండాలంటే నువ్వు వెంటనే సిబిఐ ఎంక్వైరీకి దర్యాప్తు చేయండి. ఆ ఎవరైతే ఆ సూత్రధారుల పేర్లు వాంగ్మూలంలో బయటకు వచ్చాయో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంతకు దిగజారారు మా యొక్క జాతీయ నాయకుడు బిఎల్ సంతోష్ గారు, తన జీవితం అంతా కూడా ఈ దేశం కోసం ధర్మం కోసం తన జీవితాన్ని దారబోసి ఏ రకంగా ఇవాళ ఒక ఒక ప్రచారకగా జీవితాన్ని కొనసాగించే వ్యక్తి మీద అబండాలు వేసి ఏ రకమైన కుట్రలు పండి లేని యొక్క ఎమ్మెల్యే కొనుగోలు కేసును మీరు తెర మీదకి తీసుకొచ్చి ఏ రకంగా మీరు ఆ యొక్క బిఎల్ సంతోష్ గారి మీద అక్రమ కేసులు బనాయించి రాజీ పడతామని రాజీ పడడానికి ఈ కవిత గారు ఏదైతే మరి మద్యం కుంభకంలో కూరుకుపోయిందో మొత్తం ఈ తెలంగాణకు పట్టినటువంటి ఏదైతే జాడ్యం ఉన్నదో ఒక మహిళ మరి సారా వ్యాపారం చేసి ఢిల్లీకి పంజాబ్కు గోవాకు ఆ రకంగా డబ్బును ఏ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఆ ఎన్నికల్లో పంపిణీ చేశారో ఆ ఉదంతం బయటికి రావడం ఆ కేసులో ఇరుక్కుపోవడం ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఇవాళ బీజేపీ నాయకులను ఈ యొక్క కేసును మేము అక్రమ కేసు బనాయించామని చెప్పి ఆ రకంగా అధికారులు ఆ వాంగ్మూలంలో బహిర్గతం చేశారంటే ఎంత దిగజారు చర్యలకు కేసీఆర్ గారు మీ పార్టీ పాల్పడ్డదో ఇవాళ స్పష్టమవుతున్నారు. ఆయన తెలంగాణ సమాజంలో అనేకమైన అనుమానాలు వ్యక్తమైనాయి. బీజేపీ ఆ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి జరిగినటువంటి ఉదంతం అనేటువంటి ఒక భావన కల్పించే ప్రయత్నం చేశారో అదృష్టవశాత్తు ఆనాడు నిజంగా భగవంతుడు ధర్మం వైపు ఉన్నారు కాబట్టి ధర్మం వైపు పనిచేసే బీజేపీ జాతీయ నాయకులను ఏ రకంగా ఆదుకున్నాడు. లేనట్లయితే మీరు అరెస్టు పేరు మీద వాంగ్మూలంలో అధికారు చెప్తారు, ఆ అరెస్టు పేరు మీద ఆ సంతోష్ జీ బీజేపీ అరెస్టు పేరు మీద కవిత యొక్క ఆ యొక్క ఆ కుంభకోణాన్ని రాజీ పడడానికి ఉపయోగించారని చెప్పి బాటను వ్యక్తపరిచాడంటే ఎంత దిగజారుడు నికృష్టమైనటువంటి రాజకీయాలకు ఈ పార్టీ బీఆర్ఎస్ పాల్పడ్డదో ఆ పార్టీ ఉపేక్షించేది లేదు. తెలంగాణ సమాజం అంతా కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అది ఈ పార్టీ ఈ సమాజంలో ప్రజాస్వామికంగా ప్రజలు కనుమరుగు చేశారు. కానీ ఆ పార్టీని ఆ నాయకులను కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం చేసినా నీకు సైతం కూడా ఆ గతి తప్పదని హెచ్చరించడానికే ఇవాళ ఈ ధర్నాకు ఉపక్రమించింది భారతీయ జనతా పార్టీ, ఈ యొక్క మరి ఉద్యమానికి తెరలేపింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఫలితాలు 4వ తేదీ వస్తున్నప్పటికీ కేంద్రంలో మళ్ళొకసారి మనం 3వసారి అధికారంలో వస్తున్నప్పటికీ ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటానికి సమాయత్తం కావాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకే ఇది నాంది మాత్రమే శ్రీకారం మాత్రమే మండలాల వారీగా గ్రామాల వారీగా జిల్లాల వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, తాడో త్రేడో తేల్చుకుంటాం. మా జాతీయ నాయకుల పట్ల మీరు చేసిన అబండాలను ఇవాళ మొత్తం సమాజం గమనించింది కాబట్టి దానికి దోహదపడ్డటువంటి ఆ యొక్క సూత్రధారుల మీద చర్యలు తీసుకోకపోయినట్టయితే రేవంత్ రెడ్డిని కూడా ఉపేక్షించేది లేదు.
లేదని, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించడానికి మాత్రమే ఈ యొక్క ధర్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత తక్కువ సమయంలో రాత్రికి రాత్రి నిండా కాసం వెంకటేశ్వర గారు నేను ఢిల్లీలో ఉంటే వారు ఫోన్ చేసి రాష్ట్ర అధ్యక్షుడి పేరు పిలుపు మేరకు ఇవాళ వెంటనే మనం ధర్నా నిర్వహించాలి, లేనట్లయితే ఈ రకంగా ఎన్నికల తర్వాత విజయోత్సవాల పేరు మీద అందరూ కూడా మన కార్యకర్తలు పూర్తిగా నిమగ్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అప్రమత్తం చేయాలి, సమాజానికి ఒక సంకేతం ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేవలం టీవీ సీరియల్ గా మాత్రం కాదు, ఖచ్చితంగా చర్యలకు ఉపక్రమించాలని చెప్పి వారు చెప్పినప్పుడు, మరి నిన్న సాయంత్రం ఇచ్చిన పిలుపు మేరకు ఇంత వేల సంఖ్యలో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ పోరాటం ఇంతటితో ఆగదు, దానికి తుది మరి పలుకు పలికేదాకా న్యాయం జరిగే వరకు ఏ రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులను పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి పూనుకున్నటువంటి కుట్రలు పడినటువంటి కేసీఆర్ ను టీఆర్ఎస్ ను మరి ఏ మాత్రం కూడా ఉపేక్షించకుండా ఈ రకమైన ప్రజా పోరాటానికి సమాయత్తం కావాల్సిన ఎంతరు కూడా పిలుపునిస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. శాసనసభ్యులు, గౌరవనీయులు, ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి పాయల్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తాం. భారత్ మాతా కీ ధర్నా కార్యక్రమ ముఖ్య అతిథులు, పెద్దలు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్సీలకు, మాజీ పార్లమెంటు సభ్యులకు, కాబోయే పార్లమెంటు సభ్యులకు, వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులకు, పత్రికా మిత్రులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మేము మొదటి రోజే నిండు శాసనసభలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని శాసనసభలో చెప్పినాం. కాంగ్రెస్, టిఆర్ఎస్ ఈ పార్టీలు మీరు వేరు వేరు కాదు, కేవలం ప్రజలు నమ్మించడానికి ఎన్నికల సమయంలో ఎన్నికల కొరకు మాత్రమే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులను కేవలం ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు, చర్యలు మాత్రం తీసుకోరని మేము శాసనసభలో చెప్పినాం. మేము చెప్పినట్టే కాళేశ్వరం నుంచి మొదలు పెడితే కాళేశ్వరం కుంభకోణం కావచ్చు, దాని తర్వాత భూముల కుంభకోణం కావచ్చు, చివరికి టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కేవలం పేపర్లలో లీకులు ఇవ్వడం, టీవీలకు లీకులు ఇవ్వడం తప్పితే దోషుల మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తలేదు. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గర పోలిక ఉన్నది. కేసీఆర్ లక్కీ నంబరు 6 అయితే ఈ రాష్ట్ర పార్టీ 6 గ్యారంటీలది. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ద్వారా గతంలో చేసినటువంటి ఏ తప్పులు కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఈనాటి ముఖ్యమంత్రి గారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతి విషయానికి సిబిఐ ఇంక్వైరీ రావాలని అడుగుతుండే. ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వరం మారిపోయింది. ఏ రోజు కూడా ఈ సిబిఐ ఇంక్వైరీ అడుగుతలేడు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, గతంలో జరిగినటువంటి ఏ తప్పైనా సరే వాస్తవాలు బయటకు రావాలా, దోషులకు శిక్షలు ఖరారు కావాలంటే సిబిఐ ఇంక్వైరీ ఎంతనే సాధ్యమవుతుంది.
ఈ ధర్నా నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్తున్నారు కదా ఫోన్ ట్యాపింగ్ మీద రోజుకొక లీకులు ఇస్తున్నారు కదా, వాస్తవాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయం, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం చివరికి హైకోర్టు జడ్జిని కూడా విడిచిపెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిందంటే ఏ రకంగా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలైంది, చేసేదేమి లేదు, ఎవరికి చిల్లిగా సాయం చేసిందేమి లేదు. ఈ రోజు రాష్ట్రంలో రైతులంతా కూడా అల్లాడుతున్నారు. వ్యవసాయ పనులు మొదలయ్యేటటువంటి సమయం, విత్తనాలు దొరకక కుటుంబ సభ్యులను లైన్లో పెట్టి విత్తనాలను తీసుకునేటటువంటి దుస్థితి, రైతు చేతిలో చిల్లి కవ్వలేదు, చేస్తానన్న రుణమాఫీ జరగలేదు, ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. దాని మీద దృష్టి మరల్చడానికి జరిగినటువంటి గత ప్రభుత్వ తప్పిదాలను కేవలం పత్రికలకు లీకులిచ్చి పత్రికలలో వార్తలు వచ్చేటట్టు చూస్తున్నారు తప్పితే ఈ చేసినటువంటి దోషులకు తప్పు చేసిన వాళ్లకు శిక్షలు ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వేదిక నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో వెంటనే సిబిఐ ఇంక్వైరీ కోరాలా. నిన్న జరిగినటువంటి సమావేశంలో ఈ రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించకుండా లేని సమస్యలను ప్రస్తావించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికే పరిమితం కాలేదు ఫోన్ ట్యాపింగ్. మొన్నటి వరకు ఇంకా వార్తలు వస్తున్నాయి, దేశంలో ఉన్నటువంటి ప్రముఖులే కాకుండా చాలా మంది దేశ రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వేలు పెట్టిందని సమాచారం వస్తా ఉన్నది. సిబిఐ ఇంక్వైరీ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి, చేసినటువంటి తప్పులన్నీ బయటకు వస్తాయి. మాజీ ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది పెద్దలు జైలుకు పోయే అవకాశం ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మధ్యన ఒక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రజలారా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా మోసం చేసే ప్రయత్నం చేసారు, కానీ ప్రజలకు అర్థమయ్యింది, ప్రజలు వాస్తవాలు అర్థం చేస్తున్నారు. కాబట్టి రేపు 4వ తారీఖు నాడు 14-15 పార్లమెంట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరవాల, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాల. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో దాన్ని సిబిఐ ఇంక్వైరీ చేసే విధంగా కేబినెట్ లో తీర్మానం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన నుండి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నా భారత్ మాతాకి. మాజీ పార్లమెంట్ సభ్యులు ఇటీవలే చేవెళ్ల నుంచి పోటీ చేసినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది గెస్టులు ఉన్నారు, అందరూ కూడా తక్కువ సమయంలో మీ అభిప్రాయాలని చెప్పాల్సిందిగా మనవి చేస్తాం. భారత్ మాతాకి. గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు, కన్సల్టెడ్ ఎమ్మెల్యేస్, కార్పొరేటర్స్, కంటెస్టెడ్ ఎంపీస్, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారం. భారతదేశంలో ఎన్నో పార్టీలు అవి వారసత్వం హక్కులతోటి నడిపిస్తూ ఉన్నారు. జాతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి, అక్కడ వారసత్వం హక్కులుంటాయి. కానీ ఎప్పుడు కూడా మనం ఒక డైనాసిటీ రూల్ సిస్టమ్, కానీ భారతదేశంలో స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఒక కుటుంబ పాలన చూడలేదు, అది ప్రపంచంలో కూడా ఎక్కడ చూడలేదు, శ్రీలంకలో తప్ప. అంటే ఒకటేసారి 5-6 మంది ఒకటే కుటుంబం నుంచి ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇది రాష్ట్రం మాది, ఇంకెవరు రావద్దు, ఇది మా, దీని మీద మా హక్కే ఉండని అది వాళ్లకు నెత్తిలకెక్కిపోయింది. కానీ ఈరోజు మనం ఫోన్ ట్యాపింగ్ గురించి వింటున్నాము, అది నిన్న మొన్న కాదు, అది 2017 కంటే ముందు నుంచే జరుగుతున్నది. అప్పుడే
వాళ్ళు ఫోన్ టాటింగ్ ద్వారా మరి ఎన్నో సర్వేల ద్వారా అప్పుడే తెలిసిపోయింది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది. అందుకే ఎంతో మందిని హింసించిండ్రు, ఎంతో మందిని బైండ్ ఓవర్లు చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్లు చేసిండ్రు, చేసి అది కూడా ఎట్టి పరిస్థితులు ఓటు పడతామని మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వము 5 ఏండ్లు కూడా పాలించలేకపోయినరు. అది ముందస్తు ఎలక్షన్స్ పెట్టుకుని రా భయానికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ల ద్వారానే లేకుంటే పోలీసును ఒక యంత్రంగా లేకుంటే ఒక ఆయుధంగా అస్త్రం తీరుగా వాడుకోనే గెలిచిన పార్టీ అది టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీని నేను ఎలక్షన్ కమిషన్ కు తప్పక రాస్తాను, ఆ పార్టీని డిజాల్వ్ చేయాలి. అది పొలిటికల్ పార్టీగా ఉండొద్దు, అది డిజాల్వ్ చేయాలి. ఇటువంటి పార్టీలు ఓ కుటుంబ పాలన దేశానికి రాష్ట్రానికి సమాజానికే నష్టము. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారినే హింసించిండ్రు, ముఖ్యమంత్రి గారిని ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని ఆయన సొంత బిడ్డే ఎంగేజ్మెంట్ కు పోనీయలేదు. ఆయన ఎలక్షన్స్ అప్పుడు కొడంగల్ల ఆయన ఫోన్లు ట్యాప్ చేసి ఆయన ఇంటిని రేట్ చేసిండ్రు. నేను అనుకుంటున్న ఏంటంటే వారు చర్యలు తీసుకుంటారు, సిబిఐ ఎంక్వైరీ కూడా అవసరం లేరు వారు అనుకుంటే. కానీ ఎందుకు తీసుకుంటలేరు? ఇంకా కొంచెం సమయం పడితే సమయం వడని గాని మా మీద ఆరోపణ పెట్టిండ్రు, మీరు కవితాన్ జైలు లేలేదు, అందుకే మీరు పొత్తున్నది టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇంకా బీజేపీ మధ్యలో. ఇప్పుడు ప్రజలు అనుకోరా మీకు కూడా పొత్తుంది, అందుకే అసలుకు మెయిన్ నిందితుడు ఎవరు? వాడుకున్న పోలీస్ కాదు, ఇది సీఎం గారే, సీఎం గారి కుమారుడే వాడుకున్నారు, వాళ్ళే ఏవన్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇవి మీకు ఇంకా సమయం ఉన్నది, వీరి మీద చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే దీని ఎన్నో కేసులు ఉన్నాయి, సెంట్రల్ టెలిగ్రాఫ్ యాక్ట్ అయినా, అదే కాక వీళ్ళు జడ్జెస్ కార్ నుంచి బిజినెస్ రియల్ ఎస్టేట్ల నుంచి వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు. బిజినెస్ వాళ్ళ దగ్గర ఎవరైనా మద్దతు ఇస్తుందంటే అపోజిషన్ కు వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి హింసించి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసిండ్రు. ఇది ఆ యాక్టే కాదక, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందికి పోవాలి. దీంట్లో బెయిల్ దొరకదు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే మాఫియా. ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ సుట్టాలనే వాళ్ళు రిటైర్ అయిపోయాక మళ్ళీ పెట్టి 6 మందిని తీసుకొని 5 ఏమో ఇంటెలిజెన్స్ లా ఒక డీసీపీ టాస్క్ ఫోర్స్ బయట ఉంది, వాళ్లకు వీళ్ళకి సంబంధం ఏముంది? ఇది తప్పనిసరిగా వీళ్ళొక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా బుక్ చేయాలని నేను ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంను ఉన్న పోలీసును విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరిగా ముందు పోయిన ఎలక్షన్స్ కూడా బీజేపీ గెలుస్తుండే మన మీద మట్టి సల్లిండ్రు, బురద సల్లిండ్రు, దుష్ప్రచారం చేస్తుండ్రు. కానీ ఇప్పుడు ప్రజలందరు చూస్తున్నారు, ఇప్పుడు తెలుస్తుంది అందరికి పొత్తు ఎవరి మధ్యలో ఉంది అని. వచ్చే ఎన్నికలలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ZPTC ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ అన్నిట్లో కూడా బీజేపీ చూస్తుంది. ప్రజల నమ్మకము బీజేపీ మీద, మోడీ గారి మీద ఉంది. ఈ 2 పార్టీల మీద నమ్మకం మొత్తంకే పోయింది. తప్పనిసరిగా లక్ష్మణ్ గారు అన్నట్టు ఒకవేళ వీరు ఇమీడియట్లీ చర్యలు తీసుకోకుంటే తప్పనిసరిగా అది సిబిఐ కోవాలి, ఈ పార్టీని కూడా డిసాల్వ్ చేయాలని నా విజ్ఞప్తి. మళ్ళోసారి అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాజీ పార్లమెంట్ సభ్యులు భువనగిరి నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి బూర నరసింహగౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా.